నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు అంతర్ జిల్లాల దొంగల ముఠాను అరెస్ట్ చేసి 3.5 లక్షల సొత్తును స్వాధీనం చేసుకున్న టూ టౌన్ పోలీసులు అనారోగ్యంతో కన్నుమూసిన మాజీ మున్సిపల్ చైర్మన్ ఎడ్ల గంగాధర్రావు నివాళులు అర్పించిన పలువురు రాజకీయ పార్టీ నేతలు క్రిస్మస్ పండుగ సందర్భంగా అన్నా క్యాంటీన్ నందు అన్నదాన కార్యక్రమం నిర్వహించిన తెనాలి నియోజకవర్గ టీడీపీ ఎస్సీసీల్ నాయకులు మున్సిపల్ మాజీ చైర్మన్ ఎడ్ల గంగాధర్రావు శుక్రవారం కన్నమూశారు పాండురంగపేటలోని ఆయన నివాసంలో తుది శ్వాస విడిచారు ఆయన భౌతిక కాయాన్ని టీడీపీ నాయకులు వివిధ రాజకీయ పార్టీల నేతలు పట్టణ ప్రముఖులు సందర్శించి నివాళులు అర్పించారు ఆయన కుటుంబానికి సంతాపం వ్యక్తం చేశారు గత టీడీపీ ప్రభుత్వంలో మున్సిపల్ చైర్మన్ గా విధులు నిర్వహించి పట్టణ అభివృద్ధికి ఎడ్ల గంగాధర్రావు తన తోడ్పాటును అందించారు తెనాలి మాజీ మున్సిపల్ చైర్మన్ పెద్దలో ఎడ్ల గంగాధర్రావు ఈరోజు మార్నింగ్ చనిపోవడం చాలా విచారిస్తుందా సహజంగా ఏజీ సుమారు జీవితంలో సంపూర్ణ జీవితాన్ని 80 సంవత్సరాలు చనిపోయిన నాటికి అనుభవించిన అయితే ఆయనలో ఎంతో పట్టుదల నీతి నిజాయితీ తను నమ్మిన దాని కోసం తను ఇష్టపడ్డ వారి కోసం నిలబడే ఓ ముక్కుసూటి మనస్తత్వం ఉన్న వ్యక్తి అటువంటి వ్యక్తి తెనాలి మున్సిపల్ చైర్మన్గా ఎంతో స్వయ పర్యవేక్షణ ఎర్లీ మార్నింగ్ లేచి ఆ రోడ్ల మీద తిరిగి అలాగే శానిటేషన్కు సంబంధించి అలాగే రోడ్ల అభివృద్ధి గురించి ఆయన తీసుకున్న శ్రద్ధ ఈ రాత్రికి కూడా తెనాలిలో చాలా రోడ్లు ఓ బాగా బాగుపడిన సందర్భం ఈ తెనాలి చరిత్రలో రోడ్లను అర్థంగా పాల్గొట్టిన చరిత్ర మా తండ్రి అన్నే స్వర్గీయ అన్నా సత్యాన్ని గారికి ఉంటే మళ్ళీ ఆ తర్వాత అంత బాగా చేసిన మున్సిపల్ చైర్మన్గా గంగాధర్రావు ఓ తన పరిపాలన 5 సంవత్సరాలు తెనాలి నియోజకవర్గంలోనే కాకుండా జిల్లా రాజకీయాల్లో ఒక ప్రత్యేకమైన పాత్రను పోషించినటువంటి వ్యక్తి ఎడ్ల గంగాధర్రావు లత్తయ్య గారికి దగ్గరగా లత్తయ్య గారి అడుగుజాడల్లో నడిచిన వ్యక్తుల్లో ఒక వ్యక్తి ఎడ్ల గంగాధర్రావు చక్కగా 5 సంవత్సరాలు మున్సిపల్ చైర్మన్గా రాజీ పడకుండా కొన్ని సందర్భాల్లో స్వపక్షంలోనే విమర్శలు ఎదురైనా కూడా రాజీ పడకుండా 5 సంవత్సరాలు అభివృద్ధి జయంగా చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలకి అనుగుణంగా రాజకీయాలను అవసరమైతే పక్కన పెట్టి అభివృద్ధి జయంగా పట్టణాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి
పట్టుదల కలిగినటువంటి వ్యక్తి గంగాధర గారు. ఆయన లేని లోటు పట్టణానికి పార్టీకి అది చాలా గొప్పది. ఎడ్ల గంగాధరరావు గారు గుర్తి చాలా బాధాకరం. గంగాధరరావు గారు నాకు వ్యక్తిగతంగా కూడా దాదాపు 30 సంవత్సరాలు పైగా తెలుసు. తెలుగుదేశం పార్టీలో ఒక నిబద్ధత కలిగినటువంటి నాయకుడిగా, తెనాలి పట్టణానికి మున్సిపల్ చైర్మన్గా విశేషమైనటువంటి సేవలు అందించినటువంటి వ్యక్తి ఎడ్ల గంగాధరరావు. నిష్కల్మషంగా ముక్కుసూటిగా వ్యవహరించేటటువంటి మంచి నాయకుడు మన ఎడ్ల గంగాధరరావు. వారి మృతి మరి పట్టణంలో అనేక మందికి బాధ కలిగిస్తూ ఉంది. పట్టణంలో కూడా మున్సిపల్ చైర్మన్గా తనదైన ముద్ర వేసినటువంటి వ్యక్తి, పట్టణ అభివృద్ధిలో ప్రత్యేకమైనటువంటి ముద్ర కనపరిచినటువంటి వ్యక్తి ఎడ్ల గంగాధరరావు. ఇటీవల ఆయన అనారోగ్యంగా దాదాపు 3-4 నెలల నుంచి కూడా అనారోగ్యంతో బాధపడుతుంటే ఈ మధ్య ఇటీవల కాలం కలవటం జరిగింది. ఎందుకంటే ఆయనకు నాకు వ్యక్తిగతంగా ఆయనది పెట్రోల్ బంకు, నాది పెట్రోల్ బంకు. భవిష్యత్తులో పెట్రోల్ బంక్ వదిలిపెట్ట మాకు వేసుకే చాలా భవిష్యత్తు ఉంటుంది పెట్రోల్ బంక్. ఎందుకంటే వెహికల్స్ పెరుగుతున్నాయి, జనాభా పెరుగుతుంది కాబట్టి ఎప్పుడు ఈ వ్యాపారం బ్రహ్మాండంగా ఉంటుంది అని చెప్పి పాపం సలహా ఇచ్చాడు. అలాంటి వ్యక్తి మన మధ్యలో లేకపోవటం చాలా బాధాకరంగా ఉంది. మరి ఆయన మృతికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ వాళ్ళ కుటుంబ సభ్యులకి నా యొక్క సానుభూతి తెలియజేస్తాను. చంద్రబాబు నాయుడు కాలనీలో ఫ్రైడే డ్రైడే కార్యక్రమం జరిగింది. ఈ ఫ్రైడే డ్రైడే కార్యక్రమంలో ఇంటింటికి తిరుగుతూ దోమల పెరుగుదలను అరికట్టాలని, ప్రతి శుక్రవారం మంచినీటిని సేకరించే వనరులను శుభ్రపరిచి ఆరపెట్టాలని, దోమలు పుట్టకుండా కొట్టకుండా దోమతెరలు వాడాలని, దోమలు ఇంట్లోకి ప్రవేశించే సాయంత్రం సమయంలో కిటికీలు తలుపులు మూసి ఉంచాలని, కిటికీలకు తలుపులకు మెస్లు బిగించుకోవాలని, దోమకాటు నుండి రక్షించుకొని మలేరియా, డెంగ్యూ, ఫైలేరియా, చికెన్ గున్యా, మెదడు వాపు రాకుండా చూసుకోవాలని ఆరోగ్య అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమాన్ని తెనాలిపట్టణ మలేరియా యూనిట్, ఫైలేరియా యూనిట్ సిబ్బంది మరియు మున్సిపల్ శాఖ సంయుక్తంగా నిర్వహించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ జస్వంత్రావు, చైర్పర్సన్ సయ్యద్ ఖాలేదా నసీం, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ కెహెచ్ నిర్మల, 23వ వార్డు కౌన్సిలర్ తోక శిరీష, శానిటరీ ఇన్స్పెక్టర్ ఏ రామచంద్రరావు, బాజీ హుస్సేన్, శానిటరీ సెక్రటరీ వి జయరాణి, టి లక్ష్మీ ప్రసన్న, అసిస్టెంట్ మలేరియా అధికారి వంగల పున్నారెడ్డి, సబ్ యూనిట్ ఆఫీసర్ ఉమాకాంత్, ఫైలేరియా యూనిట్ సీనియర్ హెల్త్ ఇన్స్పెక్టర్ టి లక్ష్మీ నర్సయ్య, టి సైదులు, డి శ్రీనివాసరావు, వై నవీన్ కుమార్, రత్నాకర్ రావు, షేక్ రషీద్ తదితరులు పాల్గొన్నారు. ఈ ఏరియాలో ముఖ్యంగా ఏ ఏరియాలో అయినా మనం మామూలుగా క్యూలెక్స్, అనాఫిలస్, ఏడిస్ అనే 3 రకాల దోమలు ఉంటాయి. ఈ దోమల్లో క్యూలెక్స్ అనేది మురికి నీళ్లలో పెరుగుతుంది. మిగతావన్నీ మంచినీళ్ళల్లో, అంటే టైర్లలో నిలువ ఉన్న నీళ్లు, మనం ఖాళీగా పెట్టుకున్న గిన్నెల్లో నీళ్లు, అలాంటి వాటిల్లో పెరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం వీక్లీ వన్స్ క్లీన్ చేసేసి వాటిని కవర్ చేసి పెట్టుకుంటే దీనివల్ల దోమలు పెరగకుండా ఉంటాయి. ఈ దోమకాటు వల్ల మనకి ప్రాణాంతకమైన వ్యాధులు కూడా వస్తాయి. ఇది మలేరియా అని మనం వదిలేయకూడదు. మలేరియా అంటే ఫస్ట్ మలేరియా ఫీవర్ లాగా, చలి జ్వరం లాగా వస్తుంది, కానీ దాని తర్వాత అది మనకి లివర్లోకి కానీ బ్రెయిన్లోకి కానీ పోతే అది ప్రాణాంతకం అవుతుంది. కాబట్టి మనం దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అరికట్టుకుంటే మన ప్రాణాలని మనం కాపాడుకున్నమాట. ముఖ్యంగా దోమలు ఉదయం పూట బయటకు ఆహారం కోసం బయటకు వెళ్ళినా సాయంత్రం 5 నుంచి 6 సమయంలో 90% దోమలు మన ఇంట్లోకి వస్తుంటాయి. అందువల్ల నేను అందరినీ కోరుకునేది ఏంటంటే, ఆ టైంలో మనకి ఇంటి తలుపులు కిటికీలు కనుక వేసేసుకుంటే చాలా దోమ బయటే ఆపేయచ్చు, మన ఇంట్లోకి దోమ ప్రవేశించకుండా ఉంటుంది. ఒకవేళ అప్పటికి ప్రవేశించినట్లయితే మన దోమ తెరలు వాడుకుంటే
మనకి దోమ మన కుట్టకుండా ఉంటుంది. మూడో జాగ్రత్త ఏంటంటే ఫుల్ హ్యాండ్స్ పూర్తి వస్త్రధారణ కనుక చేసుకున్నట్లయితే నైట్ పూట కానీ ఉదయం పూట కానీ దోమ కాటు నుంచి తప్పించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ మూడు చర్యలు మన ఖర్చుతో కూడుకునేవి కాదు. ఒకటి సాయంత్రం పూట తలుపులు వేసేసుకోవటం, కిటికీలు వేసేసుకోవటం, రెండు దోమ తెరలు వాడటం, మూడు పూర్తి వస్త్రధారణ ధరించడం వలన మనకి దోమ కాటు నుంచి తప్పించుకోవచ్చు. ఎప్పుడైతే దోమ కాటు నుంచి తప్పించుకుంటామో మనకి మలేరియా డెంగ్యూ రావటం, వాటికి ఆసుపత్రి అడ్మిట్ అవ్వటం, మళ్ళీ దానికి ఖర్చు పెట్టుకోవడం, కణాల సంఖ్య తగ్గిపోయిందని అని బాధపడటం, ప్లేట్లెట్ కోసం మళ్ళీ హాస్పిటల్ చుట్టూ డ్రైడ్ అయిన ద సెన్స్ నీటిలో ఇంటిలో నీటి నిల్వ లేకుండా చూసుకోవాలి. అంటే ఇప్పుడు కొంచెం కొంతమంది నీళ్లు పట్టుకొని వాడుకునే వాళ్ళు ఉంటారు. దాని మీద మూత మనం పెట్టకపోయినట్లయితే కనుక దోమలు గుడ్లు పెట్టి అవి అడల్ట్ మస్కిటో కింద డెవలప్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అట్లనే కుండీల్లో పూల కుండీల్లో మనం నీళ్లు పోసిన తర్వాత కింద ప్లేట్లో కూడా నీరు జమ అయిపోతాయి. నీరు జమ అవుతే అలాగే తులసి కొట్టలో కూడా కింద మనం పెట్టిన ప్లేట్లో ఎక్సెస్ వాటర్ అనేది మిగిలిపోతాయి. అందులో కూడా దోమలు గుడ్లు పెడతాయి. మనం వాటిని కదిలించకపోయినట్టయితే ఒక వారంలో అది అడల్ట్ మస్కిటోగా పెద్ద మస్కిటోగా మారిపోతుంది. కాబట్టి ఆ లైఫ్ సైకిల్ని బ్రేక్ చేయాలంటే కంపల్సరిగా వారంలో ఒక రోజున మనము ఆ నీటి నిల్వలు మొత్తం కూడాను ఆ పూల తొట్ల కింద కానీ లేదా మన కూలర్లో ఉన్న నీటిని కానీ వాటిని తొలగించి క్లీన్ చేసుకుని మళ్ళీ ఫ్రెష్ వాటర్ పట్టుకోవాలన్నమాట. మన కొండల్లో తొట్టిలో నీళ్ళు పట్టుకున్న జిల్లా రెవెన్యూ ఉద్యోగులు ఎస్సీ ఎస్టీ సంఘ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన సిద్దపల్లి జగన్మోహన్ రావు అభినందన కార్యక్రమం నిర్వహించారు. కొత్తపేటలోని ఎన్జీఓ కళ్యాణ మండపంలో గుర్రం జాషువా విజ్ఞాన సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ అభినందన కార్యక్రమంలో పలువురు ఉద్యోగులు పాల్గొని ఆయనను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో గుర్రం జాషువా విజ్ఞాన సమితి అధ్యక్షులు జే న్యూటన్, కార్యదర్శి పిన్నపాటి రవికుమార్, వేజెండ్ల రత్నం, సుద్దపల్లి శరత్, నలిబోయిన నాగేశ్వరరావు, పంది నారాయణ, బేతాల కృష్ణమోహన్ తదితరులు పాల్గొన్నారు. సుద్దపల్లి జగన్మోహన్ రావు గారికి అభినందన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. గుంటూరు జిల్లా ఎస్సీ ఎస్టీ రెవెన్యూ విభాగానికి సంబంధించి జనరల్ సెక్రటరీగా ఎంపిక చేయబడినందున వారికి ఈ సత్కారాన్ని నిర్వర్తిస్తూ మరి గుర్రం జాషువా విజ్ఞాన సమితి తరఫున అభినందన సభ ఏర్పాటు చేయడం జరిగింది. మరి వారు భవిష్యత్తులో ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని పేద బడుగు వర్గాలకు మరి ఆఫీసుకు వచ్చినటువంటి వాళ్ళకి ఎంతో కొంత సహాయం చేసి సమాజంలో మంచి పేరు తెచ్చుకోవాల్సిందిగా కోరుతూ వారికి అభినందన మందారమాలగా ఈ చిరు సత్కారాన్ని స్వీకరించవలసిందిగా కోరు. జగన్మోహన్ రావు గారు ఎస్సీ ఎస్టీ కార్యదర్శిగా ఎన్నికైన సందర్భంగా గుర్రం జాషువా విజ్ఞాన సమితి వారు వారిని ఘనంగా సత్కరించాలనే కార్యక్రమంతో మరి మా సెక్రటరీ గారు పెనంపట్టి రేమకుమార్ గారు మేము అందరం కలిసి వారిని ఇంకా ఇలాంటి కార్యక్రమాలని చేస్తూ వారు ఇంకా పదవుల్లో ఎంతకో ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇస్తున్నారు. ధన్యవాదాలు తెలియజేస్తాను. గుర్రం జాషువా విజ్ఞాన సమితి వారి ఆధ్వర్యంలో ఈరోజు ఒక చిరు సత్కారం చేసి ఉన్నారు. జిల్లా మొత్తం మీద కూడా రెవెన్యూ సంబంధించి ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల సమావేశం జరిగింది. దాంట్లో ఏకగ్రీవంగా జనరల్ సెక్రటరీని ఎన్నుకున్నారు. నేను గత 25 ఏళ్ళ నుంచి రెవెన్యూ డిపార్ట్మెంట్ పనిచేస్తూ ఉన్నాను. 25 సంవత్సరాల నుంచి కూడా ఈ బడుగు బలహీన వర్గాలకు సంబంధించి ఏదైనా సరే నా శక్తి మేరకు చేస్తూనే ఉన్నాను. ఇక భవిష్యత్తులో కూడా చేస్తానని చెప్పి హామీ ఇస్తున్నాను. విరామం.